ఇక్కడ చూడండి ఎస్ వాల్యూ, ఇక్కడేసారి చూడండి ఎస్ వాల్యూ. ఈ ఎస్ వాల్యూ నెయ్యికి ఎంత ఉండాలంటే 95.68 to 104.32 ఉండాలి. ఇక్కడ చూడండి 95.8 to 104.32 అంటే అది స్టాండర్డ్ వాల్యూ, అంటే ఆ రేంజ్కి రావాలా ఈ నెయ్యి, వస్తే మంచి నెయ్యి అయినట్టు. ఎంత వచ్చింది? 19.72. 100 యావరేజ్ వేసుకోండి, 100 ఉండాల్సింది 19.72, అంటే 18% కూడా రాలా. 20% అంటే నాణ్యతలో 20% వరకే ఈ నెయ్యి బాగుందని ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇంకొక శాంపుల్లో 19.77, ఇక్కడ వచ్చి 19.721, ఇదిగోండి 19.77, 100 యావరేజ్ ఉండాల్సింది, అంటే 19% కూడా ఈ నెయ్యి నాణ్యత లేదు. పూర్తిగా గొడ్డు మాంసం, చాప ఆయిల్, చాప నూనె, కుళ్ళిపోయిన జంతువుల్ని వాడారు, ఆ మాంసం వాడారు, దీంట్లో కలిపారు అనే రిపోర్టు మేము చెప్పటంలా, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్తా ఉంది, వాళ్ళ ల్యాబొరేటరీ చెప్తా ఉంది. ఒక శాంపుల్ కాదు, 2 శాంపుల్స్, ఇంకా కూడా శాంపుల్స్ ఉన్నాయి. ఇంకా నాకు అన్ని చూపిస్తే మీకు అర్థం కాలేదని నేను 2 చేయించాను. ఈరోజు మేము అడుగుతున్నాం సుబ్బారెడ్డి, ఒరే సుబ్బు, సుబ్బుడు ఇందిరా, వెంకటేశ్వర స్వామి లడ్డులో మీరు వాడే నెయ్యిలో గొడ్డు మాంసం పెడతారా? గొడ్డు మాంసంతో నుంచి తీసిన ఆయిల్ వాడతారా? వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో, వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ఆ నెయ్యి వాడతారా? కుళ్ళిపోయిన జంతువుల్లో నుంచి తీసిన నెయ్యి వాడతారా? ఎంత అపచారం అని అడుగుతున్నా, అసలు ఇది న్యాయమా అని అడుగుతున్నా. ఆ గోవిందుడు ఏం పాపం చేశాడని మేము అడుగుతున్నాం ఈరోజు. ఇదేనా మీ పాలన? సరే, మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, మమ్మల్ని కొట్టావు, మా లూడి, ఆ స్వామి ఏం పాపం చేశాడు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధువులు దేవుణ్ణి నమ్మరు. మేము పదే పదే చెప్తున్నాం, తిరుమలలో అన్యాయాలు జరుగుతున్నాయి, వీళ్ళకి అసలు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదని ఆ రోజు అన్నాం, ఈరోజు రుజువైంది. నేను చెప్పటంలా, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్, గుజరాత్లో ఉండే వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉండే గుజరాత్, వాళ్ళు చెప్తున్నారు మీరు దొంగతనం చేశారని. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ప్రతి హిందువుని అడుగుతున్నాం, భారతదేశంలో హిందువులు వెంకటేశ్వర స్వామిని నమ్మిన, గోవిందుని నమ్మిన ప్రతి హిందువుని ఈరోజు మేము అడుగుతున్నాం, ఈరోజు స్నానం చేసి పసుపు నీళ్లు వేసుకొని స్నానం చేసి ఆ దేవుడికి దీపారాధన చెయ్యండి, క్షమాపణ చెప్పండి. తప్పు ఎవరు చేసినా తప్పు మన మీద, అందరి మీద ఉంది ఆ తప్పు, దీపం వెలిగించండి అని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ పాపం మనకు అందరికీ తగలతుంది, ఈ రాష్ట్రానికి ఈ పాపం తగలుతుంది. ఆ పాపం పోవాలంటే మన ఇళ్లలో అంతా దీపాలు వెలిగించి క్షమాపణ కోరుకోవాలి. ఇది చిన్న తప్పు కాదు, ఇది రాజకీయం కాదు, సాక్షాత్ ఆ గోవిందుడినే కళ్ళ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు, ఎన్ని లక్షల సంవత్సరాలకు కూడా మనకు తెలియదు ఆ కలియుగ దయము, ఆ వెంకటేశ్వర స్వామి ఆ తిరుమలలో ఉండి ఎప్పుడు జరిగిన తప్పు. ఈ రాక్షసముండా కొడుకులు, ఈ రాక్షసముండా కొడుకులు, ఒరే ఏ చేశాడురా మా స్వామి మిమ్మల్ని, ఏ పాపం చేసావురా, మీకు తినమన్నాం కదరా తినండిరా. ఆ దేవుడికి కూడా అటువంటి నెయ్యి పెట్టి మాంసాలతో కరిగిచ్చిన నెయ్యి పెడతారంటారా దరిద్రులారా. ఈ పాపం ఈరోజు నేను చెప్తున్నా వినండి, సర్వనాశనం అయిపోతారు నాయళ్ళారా ఎవరెవరు. ఈరోజు నేను చెప్తున్నా ఒకటే, సర్వనాశనం. ఈరోజు నేను చెప్తున్నా ఇంకొకటి, మాకు న్యాయం జరగాలంటే సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి,
జగన్మోహన్ రెడ్డి ఈ పాపానికి ఉరి తీయాలని కూడా నేను మనవి చేస్తున్నా. ఇది చిన్న పాపం కాదు. తమాషా పడుతున్నారా? హిందువులంటే మీకు అంత చాతకంతనమా? హిందూ దేవుళ్ళు అంటే మీకు భయం లేదా? భక్తి ఉండవల్లా, నేను భక్తి ఉండమని నేను అంటాంలా, అది ఎవరి ఇష్టం వాళ్ళకి. భక్తి అనేది పర్సనల్ ఒపీనియన్. మేమేం పాపం చేశాం?